ఇది ప్రజల మీద భారం పడినట్టే ఈ మధ్య తరగతుల మీద బాగా పరిపాలన అంటే ఇప్పుడు ఆయన కూడా పెద్దగా నిర్మించవలేదు కదా అయితే పర్వాలేదు ఇప్పటికి బాగానే ఉంది అంటే ఆర్టీసీ మనుగడ కోసం పెంచినట్టు ఉంది అయితే గవర్నమెంట్ వినయనం చేసినందుకు గవర్నమెంట్కి డబ్బులు రావాలని చెప్పి ఆర్టీసీ రేట్లు పెంచినట్టుగా అనిపిస్తూ ఉంది నెక్స్ట్ అంటే ఇది సబ్బు కాదు కొంత టైం తీసుకొని కొంచెం ఎక్కువ కాకుండా జనాలకు అనుకూలంగా పెంచితే బాగుండేదని అనుకుంటున్నాను పేదవాళ్ళ పరిస్థితి అంటే ఇప్పుడు తప్పనిసరి వెళ్ళాలి ఇప్పుడు పలానా దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలని అనుకున్నప్పుడు ప్రయాణం ఆపుకోలేరు దాని గురించి రేట్లు పెంచినా సరే తప్పనిసరి వెళ్ళవలసి వస్తుంది కాకపోతే డబ్బులు కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి అంతే లో బడ్జెట్లో ఉందని చెప్పి పేదవాళ్ళు ఇప్పుడు ప్రయాణించే బస్సుల మీద వాటి మీద రేట్లు పెంచడం అయితే కరెక్ట్ కాదు లో బడ్జెట్లో ఉందంటే వేరే దానిగా వేరే రూపంలో పెంచుకుంటే బాగుండేది తప్ప పేదలకి అనుకూలంగా ఉన్న వాటి మీద రేట్లు పెంచడం మాత్రం కరెక్ట్ కాదు ఏముంది పెంచారు గవర్నమెంట్ అటు చేస్తుంది పరిపాలన అంటే అప్పుడే ఏం తెలియద్ది కాదు తమ్ముడు అప్పుడే ఏం తెలియద్ది పరిపాలన గురించి ఆయన చేసే ఆయన చేస్తున్నాడు కాదు నాన్న అప్పుడే ఏం తెలియద్ది మనకి చెప్పు ఇంకా చూడాలి కదా పెరిగిందైతే నాకు తెలియదు చెప్పడం ఎందుకు రాత్రి పెంచారా ఇప్పుడు బస్సులు మామూలు 10 రూపాయలే తీసుకున్నాడు లేదు నాన్న ఇప్పుడు బస్సుకే వచ్చాం కదా మరి మామూలు 10 రూపాయల ఛార్జీ పెరిగితే తీసుకున్నా లాంగ్ అంటే మనకి వెళ్ళే వాళ్ళని బట్టి మైలేజ్ ప్రకారంగా ఏమైనా పెంచుతున్నాడేమో సహజమే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ లేదు ఎక్కువ భారీ ఎత్తున పెంచలేదు కాబట్టి ఇబ్బంది లేదు అన్ని ధరలు పెరిగినాయి బయట ఆటోలు వీటికంటే ఇస్తున్నారు కాకపోతే ఎక్కువ మంది ఆశిస్తున్నారు కాబట్టి కొంచెం తక్కువ దొరుకుతాయి గవర్నమెంట్ కొంచెం శ్రద్ధ తీసుకోబట్టి మన రాష్ట్రంలో 25 రూపాయలకి ఇవ్వగలుగుతున్నారు మిగతా వాళ్ళు అంత పట్టించుకోవట్లేదు ఇతర రాష్ట్రాల ప్రస్తుతం ప్రజలకి అందుబాటులోనే ప్రజలకి ప్రేమ పొందడానికే చూస్తున్నారు అది ఎలకాలం నిలబెట్టుకుంటే పర్లేదు అన్ని సంవత్సరాలు కూడా అట్లా ఆ విధంగానే నిలబెట్టుకుంటే మాత్రం మంచిగానే ఉంటుంది అందరికి మరి ఇంత దారుణంగా పెంచుతున్నారు ఏంది అర్థం కావట్లేదు అది నా ఒక్కడి వల్ల ఏం తెలుస్తుంది అర్థమైందా ప్రజలందరూ కలిసి అనుకోవాలి బాగానే ఉంది అవన్నీ రాజకీయాలు నేను పెద్ద చూడండి బాబు నేను జాబ్ చేసుకుంటాను అది మాది నర్సరావుపేట మా ఊళ్ళో ఉల్లిపాయలు ఇస్తున్నారు మాకు అది రీజనబులే పక్క స్టేట్లో తెలంగాణ స్టేట్లో కిలోమీటర్కు 20 పైసలు పెంచారు ఇక్కడ దాదాపు కూడా మాకు తెలిసి ప్రయాణికులుగా 5 ఇయర్స్గా పెంచలేదు పెంచారు కాబట్టి నార్మలే నార్మల్గానే ఉంది పెంచినారు ఆర్టీసీ వాళ్ళు అనేటట్టుగా లేదు భారం అయితే లేదు నార్మల్ అంతా అదేం పెద్ద ప్రయాణికులు పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే లేదు కాదు అది కూడా ఎంత 10 పైసలు పెరిగింది నార్మల్ ఎక్కువేం పెరగలే గరుడ ఇది లేదా ఒక ఎక్స్ప్రెస్లో ఏదో పెరిగినట్టుంది కానీ కొంత మేరకు కానీ తెలంగాణలో ఇక్కడికి పోల్చుకుంటే చాలా వ్యత్యాసం ఉంది ఆంధ్రాలో చాలా తక్కువగానే ఉంది రీజనబుల్ రేట్స్ ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు హ్యాపీయే వేర్ ఆల్ హ్యాపీ ప్రభుత్వం మీద మేము కామెంట్ చేయమండి ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది కదా అది ఓవరాల్గా ఒక ఆంధ్రప్రదేశ్లో లేదు కాదు అన్ని చోట్ల ఉంది దాన్ని ప్రభుత్వం వీలైనంత వరకు దాన్ని నివారించి రైతు బజార్లో పెడుతూ ఉన్నారు ఒకసారి సఫిషియెంట్గా అందరికీ ప్రజలకు అంతా సప్లై చేయలేరు కదా ఒక్కొక్కసారి తప్పదు క్రైసిస్ అనేది తప్పదు ఇన్ జనరల్ ఏముందండి మామూలుగా అన్నీ పెరిగినాయి కదా దాన్ని బట్టి పెంచుంటాడు మన సీఎం ఇప్పుడు మన ఆంధ్ర అంతంత మాత్రంలో ఉంది పై కొత్త సీఎం వచ్చి ఇష్ట ప్రకారం చేస్తున్నాడు అది ఇక అంతా ఆయన ఇష్ట ప్రకారం చేస్తాడు ఇక జనానికి ఇబ్బందే కదా జగ్గాపేటకి 15 రూపాయలు పెరిగింది 80 కిలోమీటర్లు మా ఇబ్బందికరం ఆర్టీసీ రేట్లు పెరగటం అంటే పేద మధ్యతరగతి వారికి బాగా భారం పడింది ఎందుకంటే ప్రతిరోజు కూలీ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి బాగా ప్రాబ్లం అయింది సామాన్య మానవులు ఎటు చూసినా ఉల్లి ధరలు పెరిగినాయి పెట్రోల్ ధరలు పెరిగినాయి బస్ ఛార్జీలు పెరిగినాయి ఇవన్నీ అధిక భారంగా నేను భావిస్తున్నాను కాబట్టి గవర్నమెంట్ కాస్త తగ్గించాలని నేను కోరుకుంటున్నాను రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందని పేద వర్గాల మీద అధిక భారం మోపితే అది ఎలా పూడిద్ది చెప్పండి అందుకని నేను అంటున్నాను పారిశ్రామిక వర్గాల మీద కూడా కొంత పన్ను భారం పెంచినట్లయితే పేద వర్గాల మీద తగ్గిద్దని నేను అంటున్నాను బస్ ఛార్జీలు పెంచారు కదా అంటే ఈ ప్రభుత్వం గురించి అయితే నాకు తెలియదు కానీ మామూలుగా అయితే మా అన్నీ మంచి చేస్తుంది అనుకుంటున్నాం కానీ బస్ ఛార్జీలు అయితే పెంచడం చాలా ఇదండి ఎందుకంటే ఇప్పటికే సామాన్యం మీద చాలా భారం పడింది
ఈ బస్ ఛార్జీలు పెంచడం వల్ల ఇంకా చాలా భారం పడింది. లో బడ్జెట్ ఉందంటే లో బడ్జెట్ ఉంది, కరెక్టే, లో బడ్జెట్ లేదంటలేదు. ఇంకా ఈ బస్ ఛార్జీలు పెంచడం వల్ల ఏమైందంటే సామాన్యమే భారం పడింది, కానీ ఏం చేసేది ఏం లేదండి. అదే నేను చెప్పేది, పేదవాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఇది పేదవాళ్ళకి వేరే దాంట్లో పెంచవచ్చు, కానీ దీంట్లో పెంచకూడదు కదా. అది 25 రూపాయలు ఇస్తున్నారు, కానీ అక్కడ మార్కెట్కి వెళ్తే లైన్ ఉంటుంది. ఒక తెలిసిన వాళ్ళకి ఏం చేస్తున్నారంటే 2 కేజీలు ఇస్తున్నారు, తెలియని వాళ్ళకి కింద 1 కేజీ ఇస్తున్నారు. నేను మొన్న వెళ్ళాను సండే వెళ్తే ఏమైంది, నా ముందు అతనికి వచ్చేసి 2 కేజీలు ఇచ్చాడు, నాకు 1 కేజీ ఇచ్చాడు. అట్లానే మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.